हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो मैं इंटर्नशिप गुरिंची डिस्कस चेसुकुंदाम। 6 मंथ्स इंटर्नशिप उंदी कदा, सो दानी गुरिंची डिस्कस चेसुकुंदाम। वीडियो लोकि वेल्ले मुंदु मी चैनल नि कोत्तगा चूसिनट्लयिते चैनल नि सब्सक्राइब चेसुकोनी ऑल ऑप्शन क्लिक चेयंडी, सो दट मीकु इलांटि अपडेट्स इमीडियट गा नोटिफिकेशन रीच अवुतुंदी। 5th सेमिस्टर एग्जाम्स अंदरू रासारु कदा, सो एला रासारो अनेदि किंद कमेंट सेक्शन लो कमेंट चेयंडी। नेक्स्ट 5th सेमिस्टर अयिपोयिन तर्वात 6 मंथ्स इंटर्नशिप उंटुंदि कदा, सो 6 मंथ्स इंटर्नशिप गुरिंची चाला मंदिकि चाला डौट्स उन्नायि कदा, मैम ऑनलाइन चेयोच्चा ऑफलाइन चेयोच्चा चाला मंदी अडुगुतुन्नारु। सो ई वीडियो क्लारिटी वस्तुंदी चूडंडी। फर्स्ट इंटर्नशिप अनेदी जॉब ओरिएंटेड स्किल्स नी इंप्रूव चेयडानिकी प्रोवाइड चेशारु कदा, सो मीरु ऑफलाइन इंटर्नशिप चेस्तेने मीकु स्किल्स अनेवी इंप्रूव अवुतायि, ओकेना? लेदु मैम माकु ऑफलाइन इंटर्नशिप कुदरट्लेदु लेदा डिस्टेंस प्रॉब्लम ऑर एनी अदर रीजन्स अनुकुंटे मीरु ऑनलाइन इंटर्नशिप कूडा चेयोच्चु, ओकेना? वर्चुअल इंटर्नशिप चेसिना नो प्रॉब्लम। మీకు కావాల్సింది ఏంటంటే 6 మంత్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్, అది ఆన్లైన్ లో అవ్వచ్చు ఆఫ్లైన్ లో అవ్వచ్చు, 6 మంత్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది మీ డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన థింగ్ అన్నమాట, ఓకే? నెక్స్ట్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మ్యామ్ మేము కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంపెనీస్కే వెళ్ళాలా, వేరే కంపెనీస్ ని చూస్ చేసుకునే ఆప్షన్ మాకు ఉండదా అని క్వశ్చన్ అడుగుతున్నారు। సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కాలేజ్ వాళ్ళు ఇచ్చిన కంపెనీస్కే ఉంటుంది। సో మీరు కాలేజ్ వాళ్ళిచ్చిన కంపెనీ తో మీకున్న ఇష్యూస్ కాని లేదా ప్రాబ్లమ్స్ కాని, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిస్టెన్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అకామిడేషన్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, సో మీకున్న ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ మీ ఫ్యాకల్టీతో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి। సో నాకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది అని రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు వేరే కంపెనీకి రిఫర్ చేయటం కానీ లేదా మీకు తెలిసిన కంపెనీ సార్ మాకు ఈ కంపెనీ తెలుసు అని మీరు చెప్తే వాళ్ళు వింటం కానీ జరుగుతుంది। కాబట్టి ఫస్ట్ మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పి, సో దట్ మీరు వేరే కంపెనీకి వెళ్ళొచ్చు। మీరు వేరే కంపెనీకి వెళ్ళాలంటే కంపల్సరీగా కాలేజ్ ఓకే చెప్తేనే మీరు వెళ్ళగలరు, ఎందుకంటే రిజిస్టర్ చేసేది కాలేజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మీరు వేరే కంపెనీస్కి వెళ్ళొచ్చు, ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్, మీరందరూ 4th సెమిస్టర్ తర్వాత 2 మంత్స్ ఇంటర్న్షిప్ చేశారు కదా, సో అప్పుడు మీరేం మెయింటైన్ చేశారు, ప్రోగ్రామ్ బుక్ అనేది మెయింటైన్ చేశారు కదా, సో ఇప్పుడు కూడా 6 మంత్స్ ఇంటర్న్షిప్కి ఒక ప్రోగ్రామ్ బుక్ అనేది ఇవ్వటం జరిగింది। సో ఇప్పుడు మీరందరూ ఆ ప్రోగ్రామ్ బుక్ కూడా మెయింటైన్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ బుక్ ఎలా రాయాలి ఏమేమి ఉంటాయి అనేది డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, సో ఆ వీడియో కూడా మీరందరూ తప్పకుండా చెక్ చేయండి। డిగ్రీ 4 ఇయర్సా 3 ఇయర్సా అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, సో ఈ ఇయర్ నుంచి డిగ్రీ 4 ఇయర్స్ కావాలంటే 4 ఇయర్స్ చేసుకోవచ్చు, లేదు 3 ఇయర్స్తో చాలు అనుకునే వాళ్ళు 3 ఇయర్స్తో స్టాప్ చేయొచ్చు, ఓకేనా? డిగ్రీ 3 ఇయర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో ఉంది మన ఛానల్లో, అండ్ 4 ఇయర్స్లో ఎలా ఉంటుంది డిగ్రీ అనేది కూడా ఒక వీడియో ఉంది। మీరు 4 ఇయర్స్ తీసుకోవాలా లేదా అనేది మీ చాయిస్, సో తీసుకునే ముందు ఒకసారి ఈ 2 వీడియోస్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి। కంప్లీట్లీ మీ చాయిస్, 3 ఇయర్స్ చేస్తారా 4 ఇయర్స్ చేస్తారా అనేది మీ చాయిస్, ఓకే? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? ఇది ఇంటర్న్షిప్ అప్డేట్ అండ్ ప్రోగ్రామ్ బుక్ అప్డేట్ వీడియో, నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ బుక్ ఎలా ఉంటుంది ఎలా ఫిల్అప్ చేయాలనేది వీడియో ఉంటుంది, డెఫినెట్గా చెక్ చేయండి।